శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరిబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు గల ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాల గురించి ఏ విధంగా ఉండబోతని వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహ సంచారం జరుగుతుందో వివరంగా తెలుసుకొని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశిలో గురు రాహులు సంచరిస్తున్నారు అదేవిధంగా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలో రవిగ్రహ సంచారము పదిహేడవ తారీఖు నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏడవ తారీఖు నుంచి వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశించ ప్రవేశించబోతున్నాడు అదేవిధంగా బుధగ్రహానికి సంబంధించి సింహరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు కూడా సింహరాశిలో సంచరిస్తూ పద్దెనిమిదవ తారీఖు నాడు కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంది ఈ యొక్క ఒకటవ తారీఖు నాడు ప్రారంభ కాలంలో చంద్రుడు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క మాసం పూర్తి అయిపోయే లోపల ముప్పై ఏడవ తారీఖుకి కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ప్రస్తుతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత శుభ ఫలితాలు పొందే అనుకూలత కూడా కలదు ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళనాట్యం జరుగుతున్నప్పటికీ లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా ఆకస్మిక ధనలాభ ప్రాప్తి ఉంటుంది ఆర్థిక పరంగా ఈ యొక్క మాసంలో విశేషంగా ఎంతో అనుకూలిస్తున్నప్పటికీ ప్రతి పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రారంభించేటప్పుడు ఉన్న శ్రద్ధ చివరి వరకు లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ విదేశాల్లో విద్యను అభ్యసించాలని చేసే ప్రయత్నాలలో శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందుతారు అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార ఫలితంగా తండ్రి గారితో వాదోపవాదంలోకి వెళ్ళకూడదు ఎటువంటి వాగ్వివాదాలు చేసినా తండ్రి గారి సలహా మేరకు అనుసరించిన ప్రతి ఒక్క దాంట్లో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అష్టమ స్థానంలోకి మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అదేవిధంగా స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు సప్తమంలోకి మారుతున్న కారణంగా కళ్యాణ భాగ్యం కలగలేదని బాధపడుతున్న వారికి కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్ళత్ర సౌక్యం లభిస్తుంది కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది విందు వినోద కార్యక్రమాలను చేపట్టే అంశాలు అనుకూలిస్తాయి అదేవిధంగా షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచీరిస్తున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు పాటించాలి అష్టమ స్థానంలో అదేవిధంగా కుజుడు కూడా సంచీరిస్తున్న కారణంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది అదేవిధంగా ధన సంబంధమైన విషయాలలో ఎవ్వరికీ కూడా ఎటువంటి సంతకాలు చేయడం కానీ లేదా వాగ్వివాదాలకు వెళ్ళడం లాంటివి చేయకూడదు భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పడాలి ఈ యొక్క ఆగస్టు మాసంలో మూడో వారం నాలుగో వారాల్లో కొంత ఆర్థికంగా లాభపడుతూ నూతన కార్యక్రమాలను చేపట్టే అంశాలలో శుభం కలగడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న భగవాన్ సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు పదవీ యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారుల సహాయ సహకారాలు సకాలంలో అంది ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శని భగవాని కారణంగా సప్తమంలో సహ సంచరిస్తున్న శుక్రగ్రహానికి సంకేతంగా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మరియు శని భగవాను ఆరాధించాలి ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణతో పాటు పేదవాళ్లకు ఒక ఇద్దరికి మీకు తోచిన విధంగా వారంలో ఒక్కసారైనా సరే పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపిన అన్నాన్ని పేదవాళ్లకు నివేదం చేయడం వల్ల శని భగవాను అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దానిమ్మ గింజలు కలిపిన పెరుగన్నాన్ని డొనేట్ చేయడం వల్ల వారి ఆశీర్వాద ఫలంతో శుక్రుడు సంబంధించి మీరు పొందాలనుకున్న అనేక రకాల శుభ ఫలితాలను ఈ యొక్క మాసంలో పొందడానికి కళ్యాణం బా కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణ భాగ్యము సంతానం కలగలేదని బాధపడుతున్న వారికి సత్సంతాన భాగ్యము దాంపత్య జీవితంలో సఖ్యత లేక ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్యం ఏర్పడడానికి ఇది చక్కని పరిష్కార మార్గంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆ శని భగవాని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి తదుపరి కుంభరాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్న వ్యయాధిపతి అయిన శని భగవానుడు లగ్నంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా చాలా మొండి పద్ధతిలో వైఖరిలో ప్రతి పనిని అనుసరిస్తారు మీరు చేయాలనుకున్న పనిని చేయడానికే ఎక్కువగా బాధ్యత వహించడం వల్ల కొన్ని సందర్భాలలో ఎదుటివారి వల్ల చిన్న చిన్న మాట పట్టింపులు మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రారంభించేటప్పుడు ఉన్న శ్రద్ధ చివరి వరకు లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ యొక్క మాసంలో అధిక శ్రమ ప్రారంభ కాలంలో పనుల ఒత్తిడి అధిక శ్రమ అధికమవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా తృతీయంలో గురురాహుల సంచార ఫలితంగా తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి ఏడు అంటే మొదటి వారం తర్వాత నుంచి తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు సప్తమాధిపతి అయిన రవి షష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తండ్రి గారి సలహా మేరకు మాత్రమే ప్రతి పనిని ఆచరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కలతర సౌక్యం ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో గొడవలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్యం ఏర్పడడానికి ఒక చక్కని పరిష్కార మార్గం దొరుకుతుంది అదేవిధంగా బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా సప్తమంలో సంచరిస్తున్న కుజుడు అష్టమంలోకి మారుతున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో కానీ ధన సంబంధమైన విషయాల్లో కానీ ప్రస్తుతం వాయిదా వేయడము ఎవరితో కూడా వాగ్వివాదాలకు వెళ్లకుండా కొంతకాలం సంయమనం పాటించడం ఎంతో మంచిది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆకస్మికంగా జరిగే ఇబ్బందుల నుంచి బయటపడతారు అదేవిధంగా దాంపత్య జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూమి కొనాలనుకున్న వారికి భూలాభం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు కొంత పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి వేయ స్థానంలో సంచరిస్తున్న ప్రారంభ దశలో చంద్రుని కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు కుజుడు సంచరిస్తున్నారు అదేవిధంగా అష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరు ఆరాధించాలి అదేవిధంగా ఏళ్ళనాడు శని కూడా జరుగుతుంది కాబట్టి శని భగవానికి సంబంధించి కూడా ఆరాధించాలి పారే జలంలో ఎవరైనా సరే మీకు దగ్గరలో పారే జలం కనుక ఉన్నట్లయితే పీచదీయని టెంకాయకు ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని చెబుతూ ఒక నల్లని దారం మీ యొక్క పాదం నుంచి శిరస్సు వరకు ఎంత హైట్ అయితే ఉంటారో అంత దారాన్ని కొలిచి పీచదీయని టెంకాయకు చుట్టి పారే జలంలో వదలాలి లేదా ఒక మట్టి పాత్రలో ఆవ నూనెను తీసుకొని అందులో ఆవు నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ సేకరించి మీ పాదం నుంచి శిరస్సు వరకు ఎంత ఎత్తు అయితే ఉంటారో అంత ఎత్తు కలిగిన ఒక నల్లని మొలతాడు దారాన్ని తీసుకొని ఓం శం శనీశ్వరాయనమహ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠించి ఈ యొక్క నల్లని దారాన్ని చిన్న ఉండగా చుట్టి ఆ యొక్క నువ్వల నూనెలో తడపాలి తడిపిన తర్వాత ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఆ యొక్క దారాన్ని కాల్చబోయే ముందు తండ్రి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ మంచి జీవితాన్ని కోరుతూ ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను నీ అనుగ్రహంతో నాకు ఒక ఉన్నతమైన జీవితాన్ని తండ్రి అని చెప్పి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఆ యొక్క దారాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో గనక కాల్చివేసినట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది ఏదైతే మిమ్మల్ని సమస్యగా ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య అగ్నిలో ఆ దారం ఎలా అయితే దహించబడుతుందో మీ యొక్క సమస్య కూడా దహించబడి శని భగవాను ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా అష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా ఆకస్మికంగా జరిగే కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమస్యలు కానీ దా భాగస్వామి వ్యాపారస్తుల మధ్య ఏర్పడుతున్న విభేదాలు కానీ తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతినిత్యము ఓం సామ్ శరవణ భవాయనమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ గనక ఆచరించినట్లయితే సమస్త దారిద్య బాధలు తొలగిపోతాయి ఆకస్మికంగా జరగబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆ సర్వేసుని ఆశీస్సులు సంపూర్ణంగా పొందండి తదుపరి మీనరాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా సునఫాయోగం అనేది వర్తిస్తుంది సునఫాయోగంలో మేష లగ్నానికి రాహు రాజయోగ కారకుడు కాబట్టి రాజయోగ కారకుడితో ఈ యొక్క లగ్న రాజ్యాధిపతి కలవడం వల్ల అనుకోకుండా జరిగే శుభ కార్యక్రమాలన్నీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేయగలరు అదేవిధంగా అనుకోకుండా కొన్ని కుటుంబంలో శుభ కార్యక్రమాలను చేపడతారు ఆకస్మికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి భగవంతుని అనుగ్రహంతో చేయబోతున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు పంచమ స్థానంలో రవిగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి పిల్లల ద్వారా కొంత శుభం చేకూరే విధంగా సత్సంతాన భాగ్యాన్ని పొందడానికి అవకాశం కలదు అదేవిధంగా పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రుని సంచార ఫలితంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయం ఆచితూచి వ్యవహరించాలి కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి ఇంతకు ముందు ఏదైతే సంబంధాన్ని మీరు చూడడం జరుగుతుందో అదే సంబంధం తిరిగి రావడానికి ఎక్కువగా అవకాశాలు కలవు షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి షష్టమ స్థానంలోకి మారుతున్న రవిగ్రహ సంచార రీత్యా నూతన వ్యాపార పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేయాలి ముఖ్యమైన పనుల్లో తండ్రి గారి సలహా మేరకు ప్రతి ఒక్కటి ఆచరించాలి బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ షష్టమ స్థానం అయినందువల్ల శుక్రుడితో కలవడం వల్ల శుక్రుడు యోగభంగ కారకుడు కాబట్టి ప్రారంభ కాలంలో అన్ని మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తాయి తదుపరి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి యత్నకారి అయిన సిద్ధి లోపం లేకుండా మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సప్తమ స్థానంలోకి మారుతున్న కుజగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో దాంపత్య జీవితంలో సమస్యలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో వ్యతిరేకతలు కలగకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ గొడవ పడే పరిస్థితులు కనుక ఎదురవుతున్నట్లయితే ఒకరు సంయమనం పాటించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమంలోకి సంచరిస్తున్న భగవాన్ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రారంభ కాలంలో చంద్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా తల్లి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది కుటుంబంలో వ్యాపార రీత్యా రీత్యా కొన్ని శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి వేయస్థానంలో సంచరిస్తున్న శని భగవాన్ సంచార ఫలితంగా ఈ మాసంలో మీరు ఏది చేయదలుచుకున్నా దైవ బలంతో మాత్రమే పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకుంటారు తెలుసుకునే అవకాశానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ప్రతినిత్యము భగవద్ ఆరాధన తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పటికీ దైవబలంతో మాత్రమే మీరు ఏదైనా సాధించగలరు కాబట్టి కులదేవతను ఇంటి దేవతను తప్పనిసరిగా ఆరాధించాలి ద్వితీయ సప్తమాధిపతులు వ్యతిరేక బలిస్తారు కాబట్టి రాహుకేతువులకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విధిగా ఆరాధించాలి ప్రతి నిత్యము స్మరించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఇలా ఆచరించిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందకరమైన జీవితం పొందడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఉన్నతమైన జీవితాన్ని ఆ సర్వేశ్వరు యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైన జీవితాన్ని పొందండి శుభం భూయాత్